రేవంత్ రెడ్డి ఈ వారం కూడా శాఖలపై వరుస రివ్యూలు, మీటింగ్లు, అసెంబ్లీ సెషన్లతో బిజీగా గడిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు సాధించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. అయితే కేంద్రం తెలంగాణకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆ తర్వాత నిరసన కూడా వ్యక్తం చేశారు. ఆషాఢ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని తెలంగాణ రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నారు. ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఉండాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రితో పాటు పూజలు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చల్లని చూపుతో రైతులు పాడి పంటలతో, యువత శక్తి సామర్థ్యాలతో, మహిళలు ఆర్థిక స్వావలంబనతో, పేదల జీవన ప్రమాణాలు మెరుగుదలతో యావ తెలంగాణ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నానని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఈ నెల 21న సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అదే రోజు మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో సీఎం భేటీ అయ్యారు. ఈ నెల 20న ఢిల్లీలో జరిగిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అదే సమయంలో వాటిపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను నీటిపారుదల శాఖ మంత్రికి తెలియజేశారు. జులై 22న దాశరథి కృష్ణమాచార్యులు శత జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారి సేవలను స్మరించుకున్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలు రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో పండితులైన దాశరథి తన కలం నుంచి ఓవైపు విప్లవాగ్నులను రగుల్చుతూనే మరోవైపు అనువాద ప్రణయ కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని పేర్కొన్నారు. దాశరథి పోరాట పటిమ మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి, పోరాట సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇక జులై 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలుసుకున్నారు. తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న మహాలక్ష్మి సంక్షేమ పథకం గురించి వివరించారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులున్నారు. ఈ నెల 22న ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడిపారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీని, అలాగే కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను మర్యాదపూర్వకంగా సీఎం కలుసుకున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, నెరవేర్చుతోన్న గ్యారంటీలు, హామీల గురించి వివరించారు. ఇక జులై 22నే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ అయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కాలుష్య బారిన పడి మురికి కూపంగా మారిన మూసీని శుద్ది చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక గురించి ఈ సందర్భంగా సీఎం వివరించారు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరిస్తూ మూసీ మురికి నీటి శుద్ది పనులకు 4,000 కోట్లు, గోదావరి నదీ జలాలతో ఉస్మాన్ సాగర్,
హిమాయత్ సాగర్లను నింపే పనుల కోసం 6,000 కోట్లు కేటాయించాలని కోరారు. జంట నగరాలకు సంబంధించి ఈ 2 జలాశయాలను గోదావరి జలాలతో నింపితే హైదరాబాద్ నీటి కొరత తీరుతుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అలాగే జాతీయ స్థాయిలో జల్జీవన్ మిషన్ 2019లో ప్రారంభమైనప్పటికీ ఈ పథకం కింద తెలంగాణకు ఇంతవరకు నిధులివ్వలేదని గుర్తు చేస్తూ ఈ ఏడాది నుంచి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో 7.85 లక్షల ఇళ్లకు నల్ల కనెక్షన్ లేదని, ఇందుకోసం పీఎంఏవై కింద చేపట్టే నల్ల కనెక్షన్ల కోసం అయ్యే నిధులను విడుదల చేయాలని కోరారు. అటు జూలై 22న ధాన్యం సేకరణ, బియ్యం సరఫరాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. 2014-15 ఖరీఫ్ కాలంలో అదనపు లెవి సేకరణకు సంబంధించి 1468 కోట్ల రాయితీని పెండింగ్లో పెట్టారని కేంద్ర మంత్రికి వివరిస్తూ సంబంధిత పేపర్స్ అన్ని కేంద్రానికి లెక్కలతో సహా సమర్పించిన విషయాన్ని మరోసారి గుర్తు చేసొచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 2021 మే నుంచి 2022 మార్చి వరకు సరఫరా చేసిన 89,987 మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించిన ఉత్తర్వులను ధృవీకరించుకుని అందుకు సంబంధించిన బకాయిలు 343 కోట్లను రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే 2021 మే నుంచి 2022 మార్చి వరకు నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కింద పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన బకాయిలు 79 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. అలా జూలై 22న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా సాగింది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.